ఈరోజు కుప్పం సబ్ డివిజన్లో ఉన్న గుడిపల్లి పోలీస్ స్టేషన్ అక్కడ సెటప్ చేసిన ఎస్ఎస్టీ టీమ్స్ ఒక రెండు చెక్ పోస్టులు పెట్టి ఉన్నాము. ఒకటి బిసానత్తం అండ్ ఒకటి ఓయన్ కొత్తూరు. ఇవాళ మార్నింగ్ 6:30 ఆ టైంలో బిసానత్తం చెక్ పోస్ట్ సంబంధించిన ఎస్ఎస్టీ టీము ఒక 4 వెహికల్స్ కర్ణాటక వైపు నుంచి వచ్చిన వాళ్ళని వస్తుండగా వాళ్ళని చెక్ చేస్తే ఆ 4 వెహికల్స్లో మనకు కర్ణాటక మద్యం అధిక మొత్తంలో కర్ణాటక మద్యము తో పట్టుకో ఉన్నారు. సో మొత్తం 4 బైక్స్, 4 మెంబర్స్, ఆ తర్వాత ఈ మద్యం యొక్క క్వాంటిటీ వచ్చి 4,224 టెట్రా ప్యాకెట్ సంబంధించినది. మొత్తం లీటర్స్లో చూస్తే 406 లీటర్స్ వచ్చింది మనకు. వర్త్ అబౌట్ 1.66 ల్యాక్స్ సంబంధించిన కర్ణాటక మద్యము. వీళ్ళు అర్లీ మార్నింగ్ బిసానత్తం బార్డర్లో ఉన్న మనకి శ్రీ మారుతి వైన్ షాప్, అంటే కర్ణాటకలో ఉన్న శ్రీ మారుతి వైన్ షాప్ అక్కడ ఉన్న షాప్ నుంచి తీసుకొస్తున్నారు. అర్లీ మార్నింగ్ 5 గంటలకి అక్కడి నుంచి లోడ్ చేసుకుని మనకు ఏపీలో తీసుకొస్తుండగా మన ఎస్ఎస్టీ టీం వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద మేము గుడిపల్లి ఎస్ఐ గారు వీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీంట్లో మేనేజర్ యొక్క రోల్ కూడా ఉన్నట్టు మేము ఇన్వెస్టిగేషన్లో తీసుకొచ్చాము. అతను కూడా త్వరలో అరెస్ట్ చేసి అతను కూడా రిమాండ్ పంపిస్తాము. ఇది మనకు లాస్ట్ 10 డేస్ చూసుకుంటే ఇది 2వ మంచి రైడ్. గుడిపల్లి ఎస్ఐ, ఆ తర్వాత మనకు కుప్పం రూరల్ సర్కిల్లోనే మంచి మంచి ఇండివిజువల్ రైడ్స్ సిఏ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వాళ్ళ టీమ్స్ కూడా చాలా బాగా యాక్టివేట్ చేస్తూ మంచి క్యాచెస్ చేస్తున్నాయి. ఎలక్షన్ టైంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణాటక మధ్యం మన వైపు రాకుండా ప్రివెంటివ్ స్టెప్స్ అనేది మా ఎస్పీ గారు ఎప్పటికప్పుడు తగిన సూచన ఉన్నారు. సో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇవాళ మంచి రైడ్ చేశారు. సో ఈ రైడ్లో మంచి ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్స్ నటరాజు, ఆ తర్వాత రత్నం, పన్నీర్సెల్వం, ఆ తర్వాత ఎస్ఎస్టీ టీంలో ఉన్న వాళ్ళు కూడా చాలా చక్కగా ప్రతిభ కనబరిచారు. సో వీరందరికీ ఎస్పీ గారు ప్రత్యేక రివార్డులు ఇస్తారు. ఆ తర్వాత మన గుడిపల్లి ఎస్ఐ గారు, కుప్పం రూరల్ సిఏ గారు కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి క్యాచెస్ ఇంకా ముందు చేయాలని చెప్పేసి కర్ణాటక మధ్యం మన వైపు రాకుండా కట్టుదిట్టంగా చెక్ పోస్ట్ నిర్వహిస్తూ వీలైతే ఉంటే మంచి క్యాచెస్ కూడా చేస్తామని చెప్పి పత్రికా మొత్తంగా అందరికీ తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.